హైదరాబాద్ నగర పరిధిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మిర్యాలగూడ రోడ్డు సమీపంలోని దుప్పలపల్లి గోడౌన్లో, భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో మరో కౌంటింగ్ కేంద్రాన్ని అరేంజ్ చేశారు అధికారులు. మహబూబ్ నగర్, నాగర్, కర్నూలు ఎంపీ స్థానాల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు. సెగ్మెంట్ లో తొలిసారి 2 చోట్ల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి, రామగుండం, మంతని, ధర్మపురి నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని జేఎన్టీయు కాలేజ్ లో జరగనుంది. ఇక వరంగల్ లో కౌంటింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కౌంటింగ్ ఏర్పాట్లపై డీటెయిల్స్ ఏంటి? యా స్రవంతి, కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సిబ్బందికి సంబంధించి, కౌంటింగ్ సంబంధించి పాల్గొనే సిబ్బందికి సంబంధించినటువంటి మీటింగ్ నిర్వహించారు. వాళ్ళకు నిన్ననే మాక్ కౌంటింగ్ సంబంధించినటువంటి కూడా నిర్వహించారు. విధులకు సంబంధించి ర్యాండమ్గా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ టేబుల్స్ మీద వాళ్ళు విధులు నిర్వహించాలని సంబంధించినటువంటి డ్యూటీ చార్ట్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకు డ్యూటీలు కూడా అలాట్ చేశారు. సిబ్బంది అంతా కూడా ఈ కౌంటింగ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారని చెప్పచ్చు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో ఈ కౌంటింగ్ సంబంధించిన జరుగుతుంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి సంబంధించి కూడా చూస్తే వరంగల్ తూర్పులో 17 రౌండ్లలో ఫలితం రానుంది. అదేవిధంగా మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి చేయనున్నారు. అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించి ఇదే లిస్ట్లో ఉంది. 17 రౌండ్లలోనే ఇక్కడ లెక్కింపు పూర్తవుతుంది. అయితే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, తర్వాత హోమ్ ఓటింగ్, సర్వీసు ఓట్లకు సంబంధించి గోదాం 18C ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 14 టేబుల్ల పైన ఈ లెక్కింపు జరుగుతుంది. తర్వాత 7 సెగ్మెంట్లకు సంబంధించి, మొత్తం వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకు సంబంధించి 124 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 127 రౌండ్లలో మొత్తం ఈ లెక్కింపు అంతా కూడా జరుగుతుంది. వరంగల్ పార్లమెంటు పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీనిలో పోలింగ్ సంబంధించి కూడా 68.86% పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్ల సంఖ్యగా చూస్తే 18,24,466 మంది ఓటర్లకు గాను 12,56,31 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్ళే ఈ పోటీలో ఉన్నటువంటి 42 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేలినారు. దానికి సంబంధించినటువంటి కౌంట్డౌన్ కూడా మొదలైంది అని చెప్పొచ్చు. మనం 7 సెగ్మెంట్ల వారీగా సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా చూస్తే శేషన్ గన్పూర్లో 290 పోలింగ్ కేంద్రాలలో 2,158 మంది ఓట్లు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఈ స్టేషన్ గన్పూర్ సెగ్మెంట్కు సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా పాలకుర్తికి సంబంధించి 294 పోలింగ్ కేంద్రాలలో 182,515 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కూడా 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పరకాలకు సంబంధించి కూడా 170,916 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 14 టేబుల్స్లలో 18 రౌండ్లలో లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వరంగల్ పశ్చిమకు సంబంధించి చూస్తే 149,320 మంది ఓటు వేయగా ఈ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ తూర్పుకు సంబంధించి 168,234 మంది ఓటు వేశారు. 14 టేబుల్స్లలో 17 రౌండ్లలో కూడా ఇక్కడ లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి 97,763 మంది ఓటు వేయగా 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భూపాలపల్లికి సంబంధించి 187,395 మంది ఓటు వేశారు. 18 టేబుల్స్లలో 18 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. అదే ఈ ట్రెండ్స్కు సంబంధించి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అంచనాకు కూడా రావచ్చు. కానీ తుది ఫలితం అఫీషియల్గా రావడానికి మాత్రం 2 నుంచి 3 గంటల సమయంలో వచ్చే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. గత 2 రోజులుగా అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి పాల్గొనే సిబ్బందికి అనేక రకాలైనటువంటి శిక్షణ ఇవ్వడం కావచ్చు, తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అనేక సూచనలు చేశారు. ఉదయం కూడా వాళ్ళందరినీ కూడా డ్యూటీలో అలాట్ చేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు సిబ్బంది సంబంధించి కూడా లోపలికి వెళ్తున్నారు.
8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పోటీ చేసినటువంటి 42 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారో వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరవడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు మాత్రం మొదట పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, తర్వాత హోమ్ సంబంధించిన ఓటింగ్, తర్వాత సర్వీస్ ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా 18C లో ఏర్పాటు చేసినటువంటి కౌంట్ ఏర్పాటు చేసిన దగ్గర 14 టేబుల్స్ పైన కూడా ఈ లెక్కింపు అంతా కూడా జరుగుతుంది. మొత్తంగా చూస్తే వరంగల్ తూర్పుకి సంబంధించి మాత్రమే 17 రౌండ్లు ఉండగా మిగతా అన్ని నియోజకవర్గాలు, మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం 18 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత మధ్య ఈ లెక్కింపు కూడా జరుగుతుంది. ఏజెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డులను ఇచ్చారు. ఆ ఐడి కార్డుల ఉన్నటువంటి వాళ్ళను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. వచ్చే వాళ్ళకు సంబంధించి కూడా ఏజెంట్లకు ఒక మార్గం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్నికల సిబ్బంది వెళ్ళటానికి, స్టాఫ్ వెళ్ళటానికి ఇంకొక మార్గం ఏర్పాటు చేశారు. మొత్తంగా వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ మీద అందరిలోనూ ఆసక్తి ఉన్నదని చెప్పచ్చు. ఈసారి వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కావ్యపూడి చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్, ఈయన వర్ధనపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హన్మకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమారు బరిలో ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఇప్పటికే ఒక అంచనా, ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్కు ఎడ్జ్ కనిపించింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ ఇక్కడ నుంచి విజయం సాధించబోతుంది అంటూగా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా కూడా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన సర్వేలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇదంతా కూడా స్పష్టం చేస్తున్నారు. సేమ్ టైంలో బీజేపీ కూడా అలాంటి ధీమాన వ్యక్తం చేస్తుంది. మోడీ చరిష్మా అదంతా కూడా సైలెంట్ ఓటు తనకు అనుకూలంగా ఉన్నదనే భావన, ధీమాను కూడా ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఈసారి గట్టి పోటీ ఇచ్చామనేది బీఆర్ఎస్ కూడా ఉంది. లాస్ట్ టైం 2 సార్లు కూడా బీఆర్ఎస్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీనే ఉన్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ మీద అందరిలోనూ చర్చ ఉంది, అందరిలోనూ ఈ ఫలితాల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. ఏజెంట్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళ సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా ఓపెన్ చేసి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అబ్జర్వర్స్ ఇద్దరు వచ్చారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. 8 గంటలకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అయితే 17C అనే ఫామ్ సంబంధించిన దాని మీదనే సర్వత్రా చర్చ జరుగుతుందని చెప్పచ్చు. దీని మీదనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఎన్నికల ఏజెంట్లుగా వచ్చే వాళ్ళకు కావచ్చు, ఇక్కడ పూర్తిగా కౌంటింగ్ సంబంధించినటువంటి నిర్వహణ చూసే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా చేసింది. 17C కి సంబంధించి కూడా చూస్తే పార్టీ ఏకి సంబంధించి చూస్తే అందులో పోలింగ్ జరిగినప్పుడు ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఓట్లలో మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, తర్వాత వివిప్యాడ్లకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఏముంటుంది, ఇవన్నీ కూడా ఆ దాంట్లో పొందుపరుస్తారు. తర్వాత కౌంటింగ్ జరిగేటప్పుడు అంటే పార్ట్ బికి సంబంధించి అత్యంత కీలకంగా ఉంటుంది. మొత్తం కౌంటింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయి, తర్వాత నోటాకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా పార్ట్ బికి సంబంధించిన దాంట్లో పొందుపరుస్తారు. మొత్తం పార్ట్ ఏలో ఉన్నటువంటి 17C లో ఉన్నటువంటి పార్ట్ ఏలో నమోదు చేసినటువంటి ఓట్ల లెక్కి ఓట్లు, నమోదైన ఓట్లు, అదేవిధంగా పార్ట్ బిలో పూర్తయిన తర్వాత ఓట్లకు సంబంధించి సరిచూసుకోవాలి, అవి చాలా జాగ్రత్తగా గమనించాలనేది కూడా సూచనలు చేశారు. వాటి మీదనే చాలా కాన్సన్ట్రేషన్ చేయాలనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లకు కూడా ఒక దిశ నిర్దేశించారని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఓట్ల లెక్కింపు విషయంలో ఖచ్చితంగా పరిశీలన చేయాలి, ప్రతిదాన్ని నిశితంగా పరిశీలించాలంటూ కూడా సూచనలు చేశారు. మొత్తానికైతే వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ మీద ఆందోళనలో చర్చ జరుగుతుందని చెప్పచ్చు. మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభంగా ఉంది. 8 గంటలకు ఈవీఎంలన్నింటినీ కూడా బయటికి తీసుకురాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా ఏజెంట్ల సమక్షంలో, అందరి సమక్షంలో కూడా ఈవీఎంలన్నింటినీ కూడా ఓపెన్ చేయనారు. అయితే వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందువల్ల 42 మంది ఏజెంట్లు వాళ్ళ అభ్యర్థుల తరఫున కౌంటింగ్ హాల్కు వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా
42 మంది ఏజెంట్లు కూర్చునే విధంగా కూడా ఒక ఏర్పాటు చేసి దానికి ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో లోపల కౌంటింగ్ సందర్భంగా కూడా 3 అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. సేమ్ టైం కౌంటింగ్ జరిగిపోయిన తర్వాత కూడా అధికారులు అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించిన దగ్గర కూడా సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి విధులు నిర్వహించేందుకు కూడా లోపలికి వెళ్తున్నారు. ఏజెంట్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. 8 గంటలకు అంటే మరొక గంటలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభంగా ఉంది. 12 గంటల వరకే ట్రెండ్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్గా వచ్చే ఫలితం మాత్రం 2 నుంచి 3 గంటల సమయంలో వచ్చే అవకాశం ఉంది శ్రవంతి.